Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kendra Nunchi, APK, good news. Jagan Krushi, Falinchinatle. Gata Kodirojaga, AP Mukshimantri Vyas Jagan Mohan Reddiki, Upri Salpanabakunda, Maripoyana Udantolo, Upasaman Durkindi, APK, Varapradayani, Ane Peruna, Polavaram Project Vishnolo, Kendra, Kelakananayam Tiskundi. Polavaram Bakailapai, Rashtra Prabhutva Prayatnalaku, Kendra Arthika Sekanunchi, Spandana Vachindi, Polavaram Bakaila Vidalaku, Margam, Sugamamayindi. పోలవరంపై గత కొద్ది కాలంగా నెలకొన్న ఉత్కంఠకు తాజాగా రిలీఫ్ దొరికింది. ఎలాంటి షరతులు లేకుండా పోలవరం ప్రాజెక్టు బకాయిలు విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కేంద్ర జలశక్తి శాఖకు ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మెమో పంపించింది. 2,234.288 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్న ఆర్థిక శాఖ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది. వీలైనంత త్వరగా దీనికి సంబంధించిన ప్రక్రియను పీపీఏ పూర్తి చేయాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ మెమో ద్వారా సమాచారం అందించింది. దీంతో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల సమస్యలో పెద్ద రిలీఫ్ వచ్చినట్లయింది. ఇదిలా ఉండగా హైదరాబాద్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులు అథారిటీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్తో సమావేశమయ్యారు. సమావేశంలో అథారిటీ సభ్యులు హాజరై ప్రాజెక్టు పూర్తయ్యేందుకు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి నిధుల మొత్తాన్ని కేంద్రమే భరించాలని అన్నారు. విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణం చేపడతామని కేంద్రం తెలిపిందని చెప్పారు. 2013-2014 అంచనాల ప్రకారం నిధులు ఇస్తామని చెప్పడంతో ఏపీ ప్రజలపై పిడుగుపడినట్లయిందని అన్నారు. పూర్తి నిధులు ఇవ్వకపోతే 13 జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతాయని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధరరావు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులకు లేఖ రాశారు. 2009లో కృష్ణానదికి వచ్చిన వరదతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలవరంలో సవరించిన అంచనా వ్యయాన్ని పరిగణలోనికి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఇందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సానుకూలంగా స్పందించిందని అన్నారు. తమ ప్రతిపాదనను కేంద్ర జలశక్తి శాఖకు విన్నవిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. ముంపుపై తెలంగాణ అభ్యంతరాలు పెద్ద ఇష్యూ కాదని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి అన్నారు. ప్రాజెక్టును నింపినప్పుడు సమస్య వస్తే అప్పుడే పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు.